dinana din din danana dinana don danana din din danana daradirana ivala mana madhyana swarachana karyakramamlo nepadya gayakudu సంగీతాన్ని తన శ్వాసగా జీవనం సాగిస్తూ ఆరయవాణి అనేటువంటి ఒక రేడియోకి డైరెక్టర్గా ఉంటున్నటువంటి ఫణివంశి మనతో ఉన్నారు ఈరోజు. నమస్తే ఫణివంశి. నమస్కారం. చెప్పండి, మీ బాల్యం నుంచి మీ స్వాతంత్ర దినోత్సవ సంబరాల గురించి చెప్పండి, అలాగే మీకు నచ్చినటువంటి ఒక దేశభక్తి గీతం ఏదన్నా మా ప్రేక్షకులకు వినిపించండి. తప్పకుండా సార్. అండ్ టీవీ వన్ ప్రేక్షకులకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ నాలాంటి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి గజల్ శ్రీనివాస్ గారి ముందర ఈరోజు మాట్లాడటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నా బాల్యం గురించి మీరు చెప్పన్నారు సార్, రెండు ముక్కలు చెప్తాను. నిజంగా చిన్నప్పుడు స్కూల్లో స్వాతంత్ర దినోత్సవం అప్పుడు చాక్లెట్లు పంచుకోవడం అనేది ఒక ఘట్టం, కానీ నా విషయంలో చాక్లెట్లు పంచుకోవడం అనేది ఎన్నడూ లేదు సార్. ఉన్నా అది ఇంపార్టెంట్గా లేదు, బికాజ్ మా నాన్నగారి ప్రభావం, మా తాతగారి ప్రభావం. మా నాన్నగారు జనరల్గా ప్రజాసేవకి ఆయన కేటాయించిన సందర్భంగానే, ఆయన నాకు చిన్నప్పటి నుంచి సమాజం పట్ల బాధ్యతని చెప్పిన విధానం కానీ, నాకు దేశం మీద కానీ ప్రజలు సొసైటీ మీద కానీ ఒక మంచి అభిప్రాయాన్ని ఏర్పడేలా చేసింది. అలాగే మా తాతగారు స్వాతంత్ర సమరయోధులు కీర్తిశేషులు శ్రీ ఎంఎన్ రంగాచార్య గారు, ఆయన ఒక్కసారి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది సార్, ఆయన ఒకసారి వందే మాత్రం వింటూ కళ్ళల్లోంచి నీళ్లు తీసుకున్నారు. నేను ఆయన అడగడం జరిగింది నా చిన్నప్పుడు, తాతగారు మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు వస్తున్నాయంటే, ఇవి కన్నీళ్లు కాదురా, నా భరతమాతను నేను గుర్తు చేసుకుంటున్నాను, దాని అర్థం మాకు తెలుసురా, మీరు కూడా తెలుసుకోవాలి అని ఆయన చెప్పిన సందర్భం ఇప్పటికీ ప్రతిరోజు నేను గుర్తు చేసుకుంటాను. ఇలాంటి నా మా ఫాదర్ కానివ్వండి, మా గ్రాండ్ ఫాదర్ కానివ్వండి, దేశభక్తి నాలో పెంపొందించడానికి నిజంగా ఈరోజు దేశం మీద నాకున్న భక్తికి ప్రేరణ వాళ్ళిద్దరు. చెప్పండి, మీకు నచ్చినటువంటి మీలాంటి ఒక సరికొత్త వాయిస్ ఇవాళ టాలీవుడ్ రంగంలో కానివ్వండి, లేదా సంగీతం కానివ్వండి, కానీ మీలాంటి కొత్త కొత్త గడాలు ఇవాడన్నీ కూడా ఎన్నో కొన్ని వేల గొంతులు వస్తున్నాయి. ఈ కొత్త గొంతులో ఒక మంచి గీతాన్ని ఏమైనా ప్రేక్షకులకు వినిపించండి. తప్పకుండా సార్. బాలాంత్రపు రజనీకాంత్రావు గారు రాసిన ఒక లలిత గీతం సార్. స్వతంత్ర భారత జనని నీకిది నితాంత నవనీ రాజనము, అశేష పూజా శిరీషములతో అగణిత నర నారీజనము, అశేష పూజా శిరీషములతో అగణిత నర నారీజనము, స్వతంత్ర భారత జనని నీకిది నితాంత నవని రాజనము, త్యాగమూర్తియౌ మహాత్ముడు సగిన శాంతి అహింసలే సదాశయములుగా, త్యాగమూర్తియౌ మహాత్ముడు సగిన శాంతి అహింసలే సదాశయములుగా, సకల వసుంధరనేకము సేయగా అకళంకులమై ప్రతినలు సేతుము, స్వతంత్ర భారత జనని నీకిదే నితాంత నవనీ రాజనము, అశేష పూజా శిరీషములతో అగణిత నర నారీజనము, స్వతంత్ర భారత జనని నీకిదే నితాంత నవనీ రాజనము. చాలా చక్కగా ఉంది. ఒక అరుదైనటువంటి పాటని మీరు గుర్తు చేశారు, నీరాజనం అని. ఇవాళ స్వాతంత్ర సంగ్రామ స్ఫూర్తికి అలాగే స్వాతంత్రోద్యమ దీప్తికి మీరు ఇచ్చినటువంటి పాట నిజమైనటువంటి నీరాజనంగా భావిస్తున్నా. థ్యాంక్ యూ ఫణివంశి. నమస్కారం. ధన్యవాదాలు సార్. మనం అందరం కూడా మన దేశ సంగ్రామ చరిత్రని గనక చదవకపోతే చరిత్రహీనులైపోతాం. మనం అందరం కూడా స్వాతంత్ర సంగ్రామ ఉద్యమ స్ఫూర్తిలో కొన్ని కోట్ల మంది లక్షల మంది త్యాగాలు చేశారు. వాళ్ళ త్యాగాల్ని శిథిలాల్లోనో శకలాల్లోనో పడేసి మనం కొత్త శకంలోకి వెళ్ళిపోతున్నామంటే అది గర్వించదగ్గ విషయం కాదు. ఒక దేశం యొక్క అభివృద్ధి బిల్డింగ్లు, భవనాలు, వంతెనలు, ఫ్లైఓవర్లు కాదు, ఆ దేశ ప్రజల యొక్క నైతికాభివృద్ధి దేశాభివృద్ధి అన్నాడు మహాత్మా గాంధీజీ. 66 సంవత్సరాల తరువాత
ఇన్ని 120 కోట్ల మంది జనంలో ఎంతమందికి నైతికమైనటువంటి బలం ఉంది, నైతికంగా మన దేశ స్వాతంత్ర్యం కోసం దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కోసం మనం అందరం కూడా ఎంత కట్టుబడి ఉన్నాం అన్నది మనం అందరం మనకు మనమే ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం. స్వాతంత్ర దినోత్సవం రోజున మనం అందరం కూడా దినదిన ప్రవర్ధమానం అవుతున్నటువంటి గాయని గాయకులతో స్వరాచన చేసుకుంటున్నాం. ఇవాళ మన మధ్యన స్వరూప్ గారు, ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, అలాగే మన హైదరాబాదులో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి విద్యాలయంలో మ్యూజిక్ టీచర్గా ఇన్స్ట్రక్టర్గా ఉన్నారు, అది కాకుండా ఆలయవాణి అనేటువంటి వెబ్ రేడియోలో డైరెక్టర్గా ఉన్నారు. నమస్తే స్వరూప్ గారు, చెప్పండి, మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు, మీ చిన్నప్పుడు మీ బాల్యంలో ఉన్నటువంటి సంగతులు, అప్పట్లో మీరు మీ ఊర్లో మీ ఊరు పేరు చెప్పి మీ ఊళ్ళో మీ స్కూల్లో ఎట్లా ఉండేది స్వాతంత్రోద్యమ సంగ్రామం, ఆనాటి కథలు ఏమైనా చెప్పుకునేవారా, అలాగే స్వాతంత్ర దినోత్సవ అప్పట్లో ఎట్లా శుభాకాంక్షలు చెప్పుకుంటుండేవారు, ఎట్లా హడావుడి ఉంటుండేది మీ విలేజ్లో గ్రామంలో, ఆ విశేషాలు చెప్పండి. నా పేరు స్వరూప, నేను జహీరాబాద్ శ్రీ సరస్వతి శిశు మందిర్ లో చదివాను. బేసికలీ అది ఆర్ఎస్ఎస్ బేస్డ్ స్కూల్ అన్నమాట. సో యా, ఎవ్రీ డే వైయక్తిక గీతం ఉండేదండి. రోజు ప్రొద్దున లేవగానే ఖచ్చితంగా ఒక దేశభక్తి పాట స్కూల్లో అసెంబ్లీలో పాడించిన తర్వాత జనగణమనతో ఎండ్ చేసేవాళ్ళం అనమాట. సో అప్పుడు ఎంత బాగుండేదంటే ఎన్ని దేశభక్తి గీతాలు నేర్చుకున్నామండి అప్పట్లో. సో నేను అప్పుడు మా స్కూల్లో హీరోయిన్ అనమాట. అంటే ప్రతి ఆగస్ట్ 15 కి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్స్ నా సాంగ్స్ ఉండేది. జయ జయ హే భగవతి సుర భారతి తవ చరణౌ ప్రణమామః. జయ జయ హే భగవతి సుర భారతి తవ చరణౌ ప్రణమామః. నాద బ్రహ్మమయి జయ వాగేశ్వరి, నాద బ్రహ్మమయి జయ వాగేశ్వరి, శరణౌతే గచ్ఛామః. జయ జయ హే భగవతి సుర భారతి తవ చరణౌ ప్రణమామః. సో ఎవ్రీ ఆగస్ట్ 15 కి కొత్త బట్టలు మేము, అంటే యూనిఫామ్ కుట్టించేది ఆగస్ట్ 15 కి అనమాట. సో మేము ఒక 2-3 రోజుల నుంచి చాలా యాంగ్జైటీ ఉంటుంది, కొత్త రిబ్బన్లు వేసుకొని షూ అన్ని పాలిష్ చేసేసుకొని. సో ఎవ్రీ ఆగస్ట్ 15 ఇప్పుడు మీరు చెప్పారు క్లాస్ రూమ్ అని డెకరేట్ చేసుకొని ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అనౌన్స్ చేసేసుకొని. అసలు అంటే చాలా స్కూల్లో మ్యూజిక్ టీచర్ గా పనిచేశారు కదా, మీరు పిల్లలకి ఎటువంటి మ్యూజిక్ ని, దేశభక్తి గీతాలు ఇప్పుడు ఇవాళ మీరు చిన్నప్పుడు మీ స్కూల్లో దేశభక్తి గీతాలు నేర్పేవారు, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి ప్రైవేట్ పాఠశాలలో కానివ్వండి దేశభక్తి గీతాలు నేర్పుతున్నారా, అసలు పిల్లలకి దేశభక్తి మీద అసలు అవగాహన ఉందా, ఓన్లీ క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి వాచకాలు ఇచ్చేసేసి టెస్ట్ పుస్తకాలు ఇచ్చి వాటిని శుభ్రంగా చదవమని చెప్తుంటారా, దేశభక్తి గురించి ఎప్పుడన్నా మాట్లాడతారా ఎప్పుడన్నా? మీరు చెప్పింది 100% రైట్ అండి. ఈ రోజు ఏమంటే పిల్లలకు దేశభక్తి గురించి చెప్పినా టైం వేస్ట్ అవుతుందని ఇది ఒకటి. అంటే వాళ్ళకి ల్యాబ్స్ ఉంటాయి, ప్లస్ ఆ క్లాస్ ఈ క్లాస్ అని చెప్పేసి చాలా హడావుడికి వెళ్ళిపోతూ ఉంటారు. సో మాకు యాజ్ ఎ మ్యూజిక్ టీచర్ గా మేము కొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేసి మనకు పాటలు చెప్తాము ఉంటే, అంటే వేరే టీచర్స్ మాకు టైం సరిపోదండి, వీళ్ళ పేరెంట్స్ మళ్ళీ కంప్లైంట్స్ చేస్తారు. సో ఇప్పుడు దేశభక్తి అనేది ఎలా అయిపోయింది అంటే వాళ్ళ టైం తీసుకొని పిల్లల టైం తీసుకొని పీరియడ్ లో సెట్ చేసుకోవాల్సి వచ్చేది అనమాట, తెచ్చుకోవాల్సి వచ్చేది అనమాట. సో ఇప్పుడు దేశభక్తి గీతం అంటే ఎవ్రీ ఆగస్ట్ 15, జనవరి 26 ఈ రోజు దేశభక్తి గీతాలు, ప్లస్ ఏమైనా కాంపిటీషన్స్ ప్రేయర్ ఉన్నప్పుడు వందే మాతరం జనగణమన పాడతారా కనీసం పాఠశాలలో? ఇప్పుడు జనగణమన పాడుతున్నారండి స్కూల్లో. అంటే మేము చాలా పెద్ద ఉద్యమాన్ని, అంటే పాడాలి ఖచ్చితంగా అని చెప్పేసి మేనేజ్మెంట్ కి చెప్పేసి ఇప్పుడు జనగణమన ఖచ్చితంగా పాడుతున్నాం అండి. అదే అనిపిస్తుంది వాళ్ళకి, ఇప్పుడు మాకు స్కూల్లో నేర్పించినట్టు వైయక్తి గీత్ లాంటిది ఏదో ఒక గీత్ పెడితే వాళ్ళకి పిల్లలు బోల్డ్ అండ్ సాంగ్స్ అక్కడ అసెంబ్లీలో నేర్చుకోవచ్చు అండి అసలు. సో అక్కడ కూడా మా స్వాతంత్ర దినోత్సవం చిన్నప్పుడు ఎన్నో స్పీచ్లు చెప్పేవాళ్ళు ఉపన్యాసం, స్వాతంత్ర దినోత్సవంలో పార్టిసిపేట్ చేసి వచ్చిన వాళ్ళు వాళ్ళ స్పీచ్ విని మేము, అంటే అప్పుడు చిన్నప్పుడే మేము చాలా ఉత్తేజితం అయ్యామన్నమాట. ఇప్పుడు ఏంటంటే స్వాతంత్ర దినోత్సవం అంటే వస్తారు, ఫ్లాగ్ ఎగిరేస్తారు, చాక్లెట్ తీసుకొని వెళ్ళిపోతారు. పిల్లలకి ఏంటంటే స్వాతంత్ర దినోత్సవం అంటే చాక్లెట్ తిన్నాను రావడం తప్ప అంతే, అంతేకాని అది నిజంగా మనం ఎంత ఫ్రీడమ్, అంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేస్తే మనకి స్వాతంత్రం వచ్చింది అనేది ఎవ్వరు ఏ పిల్లలకి అవగాహన లేదండి. సో మామూలుగా TV9 ద్వారా కోరుకునేది ఏంటంటే ప్రతి స్కూల్ కూడా పిల్లలకి దేశభక్తి గురించి చెప్పండి, దేశభక్తి గీతాలు నేర్పించండి, సంగీతం టీచర్లని మీరు యూజ్ చేసుకోండి. మేము అంటే మా బాధ అనమాట, మమ్మల్ని యూజ్ చేసుకోవట్లేదని మా బాధ.
సో ఎన్నో పాటలు ఉన్నాయి, ఎంతో మంది గొప్పవాళ్ళు రచించిన ఎన్నో రచనలు ఉన్నాయి దేశభక్తి గీతాలు. అట్లీస్ట్ ఆ పిల్లలకు అవి తెలియాలి. ఓన్లీ కాంపిటీషన్స్ గురించి ఏదో నేర్చుకొని ఫైట్ చేయడం కాకుండా ఎవ్రీ పాట గురించి, పాట వెనకాల ఎంత ఇది దాగి ఉందో అనేది మనం ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉందండి. ఒక విషయం అంటే చిన్న, అంటే చిన్న పాట బాగా నచ్చింది నాకు. మామూలుగా బిఏ నారాయణ గారు కంపోజ్ చేశారు ఆ పాట. సో ఈ ఆగస్ట్ 15 సందర్భంగా ఆ పాట చిన్నగా వినిపిస్తుంది. అందుకో పిలుపు గొంతు శృతి కలుపు వందే మాతరం, చేయి కల గలుపు నీదే తుది గెలుపు వందే మాతరం, శిరముహి మనగము మనము సుమదళము వందే మాతరం, నదులు సుజలములు నిధులు ఖనిజములు వందే మాతరం, పదము గణ పదము కదము లయగతము వందే మాతరం, కదిలి జనపదము కలసి కదులుదము వందే మాతరం, అందుకో పిలుపు గొంతు శృతి కలుపు వందే మాతరం, చేయి కల గలుపు నీదే తుది గెలుపు వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వెరీ గుడ్ అండి. వందే మాతరం అనేటువంటి ఒకసారి ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి నినాదాన్ని, ఆనాడు స్వాతంత్రోద్యమాన్ని నడిపినటువంటి ఆ నినాదాన్ని మీరు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్కారం అండి. నమస్కారం అండి. టీవీ వన్ ప్రేక్షకులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.